हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल सत्यवली नेचुरल व्लॉग्स नेनु मीरवली मंची हेयर पैक ने मेमोन तीसुकोचानन्नमाट नेनु वेसुकुन्नानु हेयर पैक ऑलरेडी हेड बात कूडा चेसेसानु सो अदेंटनेदी मीतो शेयर चेसुकोवडानिकि वीडियो अन्नमाट ओकेना मंची हेयर पैक अन्नमाट हेल्दी अंड हेयर ग्रोथ हेयर फॉल नि कंट्रोल चेयडानिकि ओकेना अंड स्मूत हेयर रावडानिकि अन्नि विधाला यूज अवुतदि अंदुलो मनं मिक्स चेसिन इंग्रीडियंट्स अलांटिवि सो ओकसारि मीरु कंप्लीट गा वीडियो चूसि मीरु कूडा हेयर पैक नि వేసుకుంటారని అనుకుంటున్నాను ఓకేనా కంప్లీట్ గా మీరైతే వీడియో చూడండి చూస్తేనే మీకు కంప్లీట్ గా అర్థమవుతది అండ్ చూడం కాదండి నేను హెయిర్ ప్యాక్ చెప్పినదల్లా మీరు పాటించుకుంటూ వెళ్ళిపోతే మీ హెయిర్ కంప్లీట్ కంపల్సరీ గ్రోత్ ఉంటది ఓకేనా హెయిర్ ఫాల్ తగ్గుతుంది గ్రోత్ ఉంటుంది అండ్ సిల్కీగా షైనింగా కూడా అవుతుంది ఓకే మరి ఇప్పుడు వీడియో వచ్చేస్తది కంటిన్యూగా చూసేయండి మరి ఓకేనా పూర్తిగా చూడండి వీడియో చివరి వరకు అలా అయితే మీకు అర్థమవుతది అండ్ మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు సత్యవల్లి నేచురల్ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీకు వీడియో అయితే ముందుగా పూర్తి సారీ ముందు పూర్తిగా వస్తది చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మీరు ఏ హెయిర్ ప్యాక్ వేసుకున్నా కూడా ఆయిల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఓకేనా అండ్ కోంబింగ్ మాత్రం కంపల్సరీ చేసుకుంటే బెస్ట్ అన్నమాట హెయిర్ అనేది చిక్కులుగా లేకుండా స్మూత్ అండ్ స్ట్రెయిట్ గా అండ్ సిల్కీగా వస్తది హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా ఓకేనా ఇప్పుడు చూడండి నేను ఆయిల్ అనేది నాకు ఎప్పుడూ జుట్టు మీద ఉంటుంది సో నేను కోంబింగ్ చేసుకున్నాను ఆ చిక్కులు అది తీసేసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే మనం తయారు చేసుకున్న ప్యాక్ ఉంది కదా ఇది వచ్చేసి మొత్తం మిక్స్ చేసుకున్నాను నేనైతే మీరు కనుక ఒకవేళ ఆయిల్ పెట్టుకోలేదు ఆయిల్ పెట్టుకోకుండానే అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అనుకున్న వాళ్ళైతే దీంట్లో ఆల్మండ్ ఆయిల్ కాని కోకోనట్ ఆయిల్ కాని మిక్స్ చేసుకోండి ఆల్రెడీ నా హెయిర్ మీదనే బాగా ఒత్తుగా ఆయిల్ ఉంది కాబట్టి నేను దీంట్లో ఆయిల్ కలపలేదు జస్ట్ ఇది మాత్రమే రెడీ చేసుకున్నాను ఓకేనా మీరు మర్చిపోవద్దు డ్రైగా హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆయిల్ కలుపుకోండి ఓకేనా దాదాపు అయితే మీరు హెయిర్ కి ఆయిల్ పెట్టుకొని హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ओके मरी दीं अप्लाई इंका तीसेको मोत्तम अप्लाई नेक्स्ट रेंडु एंदुकंटे मोत्तम इलागैते पेट्टुकोवडं रादु सो इला रेंडु पायलुगा विडदीसुकुंटुन्ना विडदीसुकोनि पेट्टेसुकुंटे इंका बागुंटदि ఇలా పాయల్ పాయల్ గా తీసుకొని పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట ఇలాగా మొత్తంగా అప్లై చేసి సో మొత్తానికి ఇలా అప్లై చేసుకున్నాను కలిసినట్టు అయిపోయి ఇట్లా ముద్దలాగా అయిపోయిందన్నమాట హెయిర్ అంతా ఓకేనా చూసారు కదా సో మీరు కూడా ఇలాగా అప్లై చేసుకోండి మేకింగ్ ముందు వస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు మాత్రం ముడుచుకోకండి ఓకేనా ఇలాగే వదిలేయండి ఎందుకంటే మనకు స్మూత్ గా వస్తుంది హెయిర్ అనేది అలోవెరా అండ్ ఫ్లాక్స్ సీడ్ కలపం కాబట్టి స్మూత్ గా వస్తుంది ముడిచేయకండి ఇంక ఇలాగే వదిలేసి ఒక హాఫ్ అన్ అవర్ కి హెడ్ బాత్ చేసుకోండి ఓకేనా ओके फ्रेंड्स रेमेडी अच्छे नीन स्टार्ट इंका ओके नीन गिन्ना और स्टील गिन्नलो कोई सगम कंटे किंदके वाटर तीसुकुन्नान कनिपिस्तुंदी कदा मीकु अदि मी जुट्टुनि बट्टी मी प्याक एंत तीसुकोरन दानि बट्टी वाटर तीसुकोंडि अंटे इप्पुडु अविसे गिंजलु इन्नि उन्नायि ना दग्गर ओक एन्नि तीसुकुंटुन्नानु अंटे नेनु इगो ई बौल अंटे ओक चिन्न ग्लास अंत उंटायेमो कोन्नि तीसुकुन्नानु नेनु ओकेना इवि ई वाटर लो वेस्तुन्नानु नेनु సరిపోతాయి ఫ్లాక్స్ సీడ్స్ అనేది మీరు జుట్టు కొంచెం చిన్నగా ఉన్నట్లయితే కొన్ని తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువగా వస్తాయనమాట మనకు జెల్ అనేది ఫామ్ అవుతది ఓకేనా నేనైతే ఇప్పుడు ఈ వాటర్ తీసుకొని కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆన్ చేసి హీట్ చేయాలన్నమాట ఓకేనా ఆ ఓకే ఇవైతే మరుగుతున్నాయి ఈ లోపు నెక్స్ట్ ఏం చేయాలో నేను చూపిస్తాను ఓకేనా ఒక 10 మినిట్స్ వీటిని ఇలాగే మరగనివ్వాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి అలోవెరా అన్నమాట కలబంద మనకు కావాల్సింది సో నేనైతే ఒక కాండంని తీసుకుంటున్నా దేన్ని తీద్దాము
చిన్న సరిపోతుంది ఎందుకంటే ఇది మందంగా వచ్చేసింది ఇక్కడ కట్ చేసేస్తున్నా నేను ఓకే ఈ సరిపోయింది ఈ రోజుకైతే ఇప్పుడు దీన్ని వెళ్ళి మనం క్లీన్ చేసుకుందాం ఓకేనా చూసారు కదా నా కలబంద చెట్టు ఎలా ఉందో చెప్పేయండి అలవీరా కుండీలో పెంచుతున్నా ఇది వరంగల్ నుండి తెచ్చామన్నమాట అక్కడి నుండి చూడండి చిన్నది బాగుంది కదా సో చూడండి నేనైతే ఇలా ఫోర్క్తో మొత్తం దీంట్లో ఉన్న జెల్ అంతా తీసేసుకున్నాను అన్నమాట ఈ తల్లు ఇది వచ్చేసి అలవీరా జెల్ ఇది తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ అంతా మరిగిపోతున్నాయి ఇంకా జెల్ ఫామ్ అవుతుంది ఇప్పుడే ఓకేనా ఇంకో 5 నిమిషస్ అయిపోతే మనకు జెల్ వచ్చేస్తది అయితే ఇది జెల్ అనేది ఏంటంటే మనకి వాటర్ అబ్సర్బ్ అయిపోతుంటే ఎక్కువగా మరుగుతున్న కొద్దీ చిక్కగా అయిపోతుంది అన్నమాట సో చిక్కగా అయినప్పుడు ఏంటంటే మనం గుజ్జును సెపరేట్ చేయడం కొంచెం కష్టమైతది ఒకవేళ మీరు అలా అనుకున్నప్పుడు ఏంటంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోవాలి అంటే మనం ముందు మరిగించేటప్పుడు కొన్ని వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి మనకు కావాల్సిన కావాల్సిన విధంగా మనకి గుజ్జు అనేది జెల్ అనేది ఫామ్ అవుతుంది ఓకేనా ఇదైతే ఇప్పుడే హీట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే ఈ జెల్లుని కొంచెం మనకి ఇలా ఉంది కదా ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ లేదన్నమాట ఇగో ఇలా గడ్డలు గడ్డలుగా ఉంది కాబట్టి ఒకసారి మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకుందాం ఓకేనా సో అలవీరా జెల్ని మాత్రం నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను అండ్ ఇందులోకి ఇంకొకటి కలపాలన్నమాట అదే అండి ఎగ్ అనమాట ఇది ఎగ్ వైట్ తీసుకోవాలి ఇందులోకి మనం ఇప్పుడు మిక్స్ చేసుకుంటాం కాబట్టి ఇందులోనే మిక్స్ చేస్తే బాగుంటుంది సో ఇందులోకి ఎగ్ వైట్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను కలిపాక మీకు చూపిస్తాను కెమెరా అంటే స్టాండ్ పెట్టలేదు నేనే పట్టుకోవడం వల్ల రెండు ఇబ్బంది అవుతున్నాయి సో ఎగ్ వైట్ అయితే ఇందులో మిక్స్ చేయాలి సో చూడండి ఇటు సైడ్ ఎగ్ వైట్ కలిపేశాను ఇదిగో ఎల్లోది మాత్రం పక్కన పెట్టేశాను అనమాట అయితే ఎల్లోది కూడా తీసుకోవచ్చు చాలా ప్రోటీన్ బట్ ఏంటంటే స్మెల్ వస్తుందని చాలామంది అవాయిడ్ చేస్తారు ఒకవేళ మీకు ఇల్లు ఇది కూడా అంటే ఎల్లోది కూడా పెట్టుకునే అలవాటు ఉంటే కనుక ఎల్లోది కూడా మిక్స్ చేసేయండి నేనైతే ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం సో మనకి ఇది ఇలాంటి కన్సిస్టెన్సీలోకి వచ్చిందనమాట మనం మిక్స్ చేస్తే ఓకేనా ఎగ్ వైట్ అండ్ అలోవీరా జెల్ అనేది ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఇది అలోవీరా అండ్ ఎగ్ వైట్ జెల్ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా నేనైతే అయ్యో ఈ డోర్ సారీ ఈ బౌల్లోకి అయితే మిక్స్ చేసుకున్నాను అండ్ ఇటేమో ఈ ఫ్లాక్ సీడ్స్ అనేది అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం ఓకేనా చూడండి ఇదైతే లైట్గా చల్లారిపోయింది పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకోవచ్చు బట్ ఏంటంటే జెల్ అన్నది కొంచెం వేస్ట్ అయిపోతుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం స్ట్రైనర్ తీసుకొని తీసుకుంటే ఎక్కువగా వస్తుంది అనమాట సో నేను ఎప్పుడైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకుంటున్నాను ఇటు చూడండి ఇక్కడ స్ట్రైనర్ పెట్టేశాను ఇంకా దీంట్లో తీసుకుంటున్నాను చూడండి ఏమైనా ఫ్లాక్స్ సీడ్స్ వస్తే స్ట్రైనర్లో ఆగిపోతాయి కాకపోతే ఏంటంటే ఇది స్ట్రైనర్ ద్వారా తీసుకున్నా కూడా తొందరగా కారదు అనమాట జెల్ అలా ఉంటుంది ఇది ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది అందుకే నేను వేడిగా సో చూడండి మొత్తానికి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఎగ్ వైట్ అండ్ అలోవీరా జెల్ మొత్తం మూడు మిక్స్ చేసేసాను అనమాట ఓకేనా కాసేపు ఇలా తిప్పేసుకోండి మొత్తం మిక్స్ అయిపోతుంది అండ్ నేను ఇప్పుడు ఎక్కువ తీసుకున్నట్టు మీకు అనిపిస్తుంది కదా సో ఎక్కువగా మనం రెడీ చేసుకున్నట్లయితే ఒక గాజు సీసాలో మనం నిల్వ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ హెడ్ బాత్కి ఓకేనా ఏం పాడవదు ఆల్రెడీ హీట్ చేసున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ హెడ్ బాత్కి కూడా యూజ్ చేసుకోవచ్చు మనం దీన్ని నేనైతే కొంత ఈ గాజు సీసాలో నిల్వ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నెక్స్ట్ హెడ్ బాత్కి యూజ్ చేస్తాను అండ్ ఇంకొక బెస్ట్ టిప్ ఏంటి తెలుసా అండి ఇందులో మనం ఈ వాడేసిన ఈ కలబంద తొక్కలు ఉన్నాయి కదా ఇవి అలోవీరా ఇవి ఈ తొక్కల్ని మనం ఇలాగే పడేయకుండా దీంట్లో కొంచెం లైట్గా ఉంటుంది ఈ జెల్ అనేది సో ఈ తొక్కలతో పాటు ఇలాగానే ఇందులో షుగర్ కానీ
లేకపోతే లైట్గా బియ్య పిండి కానీ వేసుకొని ఏమో చేతులకి మొత్తం చేతులైనా మొత్తం రాసుకోవచ్చు. అండ్ పాదాలకి రాసుకుంటే నలుపుదనం తగ్గుతుంది, స్మూత్గా వస్తుంది అనమాట, పగులు అలాంటివి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకేనా, మీరు ట్రై చేయండి. అండ్ ఇటు చూడండి, ఎవ్రీ హెడ్ బాత్కి అయితే నేను రైస్ వాటర్ కంపల్సరీ యూజ్ చేస్తానండి. సో ఈరోజు హెడ్ బాత్కి కూడా నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా, మిక్స్ అవ్వనట్టు కనుక అనిపిస్తే ఇలాంటి బ్లెండర్ కానీ స్పూన్ కానీ తీసుకొని కొద్దిగా ఇంకా ఎక్కువసేపు ఇలా మిక్స్ చేయండి. ఓకేనా, మనకు మంచి కన్సిస్టెన్సీకి వస్తుంది, జుట్టుకి మంచిగా పట్టే విధంగా ఉంటుంది. ఎందుకంటే అలోవీరా అండి ఇది ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది కొంచెం ఏమంటారు గట్టిగా అయిపోతూ ఉంటుంది అన్నమాట, ఆ టైం అవుతున్నా కొద్ది, ఆరిపోతున్నా కొద్ది. సో అందుకే మంచిగా మిక్స్ చేసుకోండి. సో చూసారు కదా, ఇప్పుడు మనం జుట్టుకి మంచిగా పెట్టేసుకోవచ్చు.